ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణలో ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ సనత్ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో వ్యాక్సిన్ కేంద్రాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. టోకెన్లు తీసుకున్న వారిలో తక్కువ మంది టీకాలు వేయించుకోవడంపై దృష్టి సారించాలని అధికారులకు మంత్రి సూచించారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా మార్చేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తలసాని తెలిపారు. వారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ మూలాన ఇప్పటికే రాష్ట్రంలో పూర్తి కంట్రోల్లో వచ్చింది. దీంట్లో ఎల్బో డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆశా వర్కర్లు, నర్సులు, జూనియర్ డాక్టర్స్ అందరి కృషి ఫలితంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన అడ్డం కంట్రోల్లో ఉన్నటువంటిది. ఇంకా థర్డ్ వేవ్ కూడా వస్తుందని చెప్పేసి మనకు వినిపిస్తుంది. బట్ అన్నింటికీ కూడా సిద్ధంగా ఉండి తీసుకెళ్ళడానికి మరి ప్రభుత్వం